नमस्ते, वेलकम टू अवर चैनल। फिटनेस वकंत वरकू चेस्ते बेटरे, आरोग्यानिकी मंचिदे, कानी अतिगा चेस्ते अदी प्राणानिके मुप्पु। इप्पटिके जिम लो गुंडेपोटु वच्ची मृति चेंदिन वारी गुरिंची विंटू वस्तुन्ना। ताजागा जिम लो वर्कआउट चेस्तू ओ ट्रैनर मेड विरिगि चनिपोयाडु, एलानो मीरे चूडंडि। చూసారుగా అది సంగతి, ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ చేయాలని, కానీ ప్రెజెంట్ జనరేషన్ లో ఫిట్నెస్ పేరుతో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు। జస్టిన్ విక్కీ వయసు జస్ట్ 33 ఏళ్ళు, వరల్డ్ వైడ్ గా పేరు సంపాదించుకున్న ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్। ఆయనకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది। ఆయన బాడీని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు। వందలాది మందిని ట్రైన్ చేశాడు విక్కీ। జిమ్ తన ప్రాణం అనుకున్నాడు, కానీ ఆ జిమ్ లోనే ప్రాణాలు విడిచాడు। ఈ ఘటన జరిగింది ఇండోనేషియాలోని బాలీలో। తాను ఎప్పుడు వర్కౌట్ చేసే పారడైజ్ జిమ్ కు వెళ్ళాడు విక్కీ। అక్కడ సుమారు 400 పౌండ్లు అంటే 210 కేజీలు బరువున్న బార్బెల్ ను భుజాన పెట్టుకొని స్క్వాట్స్ చేసే సమయంలో బరువును తట్టుకోలేకపోయాడు। దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు। పక్కనున్న వాళ్ళు సాయం చేసే సమయానికి మిక్కీ మెడ విరిగిపోయింది। దీంతో గుండె లంగ్స్ నరాలు దెబ్బతిన్నాయి। వెంటనే ఏ మాత్రం లేట్ చేయకుండా ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది। విక్కీ మృతి చెందాడు। ఏదైనా అతిగా చేస్తే అది చెడుకే దారి తీస్తుంది అనే దానికి ఇదే సాక్ష్యం। అతి బరువు ఎత్తి రిస్క్ చేసాడు విక్కీ, అదే అతని మరణానికి కారణమైంది। దీంతో విక్కీ మృతిపై పలువురు సంతాపం తెలుపుతున్నారు। సోషల్ మీడియాలో ఆయన వీడియోలు పోస్ట్ చేస్తూ గుర్తు చేసుకుంటున్నారు।